మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట. ఓకే మరి గుమగుమల్లో కాకరకాయతో టేస్టీ వెరైటీ చూసారు కదా, మరి చూద్దాం ఇప్పుడు మన పార్టిసిపెంట్స్ ఇద్దరు ఎలాంటి వంటలు చేస్తారో. హలో అండి. హాయ్ అండి. మీ పేరేంటి? తేజస్వి. తేజస్వి గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? కుకట్పల్లి. కుకట్పల్లి, ఓకే. హాయ్. హాయ్. మీ పేరేంటి? స్వాతి. స్వాతి గారు మీరు ఎక్కడి నుంచి? మియాపూర్. మియాపూర్. మీ ఇద్దరికి ఏమైనా పరిచయం ఉందా? లేదండి. అసలు లేదా? ఇక్కడికి వచ్చాక పరిచయం అయిందా? వెరీ గుడ్. సో మరి ఇద్దరు రెడీ వంట చేయడానికి. సో స్వాతి గారు ఏం ప్రిపేర్ అయ్యి వచ్చారు? టమాటో పెరుగు చట్నీ. టమాటో పెరుగు చట్నీ, ఓకే. మరి మీరండి? కివీ బ్రెడ్ హల్వా. ఓ స్వీట్ అండ్ ఒక పెరుగు చట్నీ అన్నమాట. నైస్ నైస్. మరి ఫస్ట్ ఎవరు చేస్తారు ఈరోజు? మీరు చేసేస్తారా? ఓకే ఓకే. మరి టమాటో పెరుగు పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఏంటి చూద్దాం. టమాటో పెరుగు పచ్చడి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: టమాటో పేస్ట్ 2 కప్పులు, పెరుగు 1 కప్పు, మినప్పప్పు 1/2 టీ స్పూన్, ఆవాలు 1/2 టీ స్పూన్, జీలకర్ర 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా. ఓకే అండి, మరి టమాటో పెరుగు పచ్చడికి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో మొదలు పెడతామా స్వాతి గారు? సో దీనికి ముందు మనం ఏం చేయాలి? ఆయిల్ వేయాలి. సో ఫస్ట్ పోపు పెట్టేసుకోవటమేనా? ఫస్ట్ ఆయిల్ వేసి టమాటో పేస్ట్ ఉడికించాలి. సో టమాటో పేస్ట్ కొంచెం మగ్గించాలా? అవునండి. ఓ ఫస్ట్ 2 స్పూన్స్ ఆయిల్ వేసి. ఓకే. టమాటో పేస్ట్ అది బౌల్ ఉంటుంది. సో ఈ టొమాటో పేస్ట్ అంటే కొంచెం మనకి దగ్గర కావాలా? ఓకే ఓకే. యూజువల్ గా పెరుగు పచ్చళ్ళలో ముక్కలు కోసి వేసుకుంటూ ఉంటారు కదా టొమాటో. అవునండి. మీకు ఎందుకు ఇలా చేయాలనిపించింది? ఇది కొంచెం మిక్సీ చేస్తే కొంచెం పులుపు టేస్ట్ కొంచెం ఎక్కువ వస్తుంది. కొద్దిగా ఎక్కువ పులుపు వస్తుందనా? ఓహో. ఈ ఐడియా మీకే వచ్చిందా, ఎక్కడైనా చూసారా? మా మదర్ వాళ్ళని. మీ మదర్ వాళ్ళ ఐడియానా? ఓకే ఓకే. అవును, అంటే నేను టమాటో పెరుగు పచ్చళ్ళు అంటే ఏమనుకున్నానంటే కొద్దిగా ఎక్కువ టమాటోలు కోసి దాంట్లో కలిపి మిగతా ఏమైనా పౌడర్స్ అట్లా యాడ్ చేసుకుంటామేమోనని. ఇది చాలా వెరైటీగా ఉంది. అంటే మనం పేస్ట్ అనేది జనరల్ గా కూరలకే వాడుతూ ఉంటాం కదా. సో పెరుగు పచ్చడిలో కొద్దిగా టమాటో ఫ్లేవర్ ఎక్కువ తెలియాలి అంటే ఇట్లా వేసుకోవాలన్నమాట. సో దీంట్లో ఉన్న వాటర్ అంతా కొంచెం మనకి ఎగిరిపోవాలా? లేకపోతే పచ్చి వాసన వచ్చి కొంచెం ఫ్లేవర్ వేరేగా డిఫరెంట్ గా ఉంటుంది. కొద్దిగా మగ్గితే బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు కావాలంటే మనం టొమాటోస్ ఉడికించేసి ప్యూరీ లాగా చేస్తాం కదా, అట్లా చేసుకోవచ్చా? కొంచెం డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. మనము ప్రాసెస్ లు మారుస్తూ ఉంటే కూడా టేస్ట్ అనేవి మారుతూ ఉంటాయి కదా యూజువల్ గా. ఓకే ఓకే. సో పచ్చి టొమాటోస్ పేస్ట్ చేసుకుని ఇట్లా వేయించుకుంటే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది, అంటే ఈ పెరుగు పచ్చడికి పర్టికులర్ గా. ఓకే. సో అయితే టొమాటోతో ఎప్పుడు కూరలు అలా కాకుండా అప్పుడప్పుడు వెరైటీగా పెరుగు పచ్చళ్ళు చేసుకోవచ్చు అన్నమాట. పెరుగు ఎలా, దీనికి కొంచెం పులుపుగా ఉంటే బాగుంటుందా లేకపోతే స్వీట్ కర్డ్ కావాలా? ఎలా అయినా తీసుకోవచ్చు, ఎవరి ఇష్టం అయితే. కొద్దిగా పులుపు తినే వాళ్ళు అయితే పుల్లగా తీసుకోవచ్చు. ఆల్రెడీ ఇది పులుపు అనుకునే వాళ్ళు కొంచెం తీపి తీసుకోవచ్చు. ఓ నైస్. మీ ఇంట్లో ఎవరికి ఇష్టం ఈ పెరుగు పచ్చడి? బాగా అందరూ తింటారు. అందరూ తింటారా? సో ఇలాంటి వెరైటీస్ అంటే అందరికి బాగానే నచ్చుతాయి కదా. ఓకే. సో ఏమైనా వర్కింగ్ అండి మీరు? లేదండి, హౌస్ వైఫ్. హౌస్ వైఫేనా? ఎన్నాళ్ళైంది మీకు పెళ్ళి? 2.5 ఇయర్స్ అండి. 2.5 ఇయర్స్. పంటలన్నీ బాగా వచ్చా మీకు పెళ్లికి ముందే? పెళ్లికి ముందు రాదు, మ్యారేజ్ అయ్యాక. మ్యారేజ్ అయ్యాకేనా? అప్పుడే కొత్తగా ప్రయోగాలు మొదలు పెట్టారా? అవునే. వెరీ గుడ్. సో మీ వారు ఏం చేస్తూ ఉంటారు? సాఫ్ట్వేర్. పేరేమిటి? క్రాంతి. క్రాంతి గారు. పిల్లలున్నారా? ఇంకా లేరు. ఇంకా లేరు. ఓకే. సో బాగా వంటలన్నీ నేర్చేసుకోండి, ఎందుకంటే పిల్లలకి చాలా ఎక్కువ ఇప్పుడు బాగా టేస్ట్ అన్ని మారిపోతున్నాయి. సో మనం చాలా అడ్వాన్స్డ్ గా ఉండాలన్నమాట. సో ఇప్పుడు వంటలన్నీ వచ్చేసాయా మీకు? ఎవరి దగ్గర నేర్చుకున్నారు? మీ వారు నేర్పించారు? ఆయనకు వచ్చావంట? వచ్చాను. స్టార్టింగ్ ఆయన దగ్గరే నేర్చుకున్నాను. స్టార్టింగ్ ఆయన దగ్గరే నేర్చుకున్నారా? యూట్యూబ్ టీవీ అలా టీవీ అలా చూసి చూస్తూ వంటలు వచ్చేసాయి. ఎప్పుడైనా ఏమన్నా బాగా ఎక్కువ డౌట్లు వస్తే ఎలాగో అమ్మగారు ఉంటారు కదా. ఓ నైస్. సో మరి ఎలా టైం పాస్ చేస్తుంటారు? ఒక్కళ్ళే ఉంటారు కదా ఇంట్లో? టైం పాస్ అవుతుందండి. వైఫై కూడా ఉంది. వైఫై ఉందా అండి? అది ఉంటే చాలండి, ఇంకేం అక్కర్లేదండి. ఈ మధ్య బయట కూడా కొన్ని యాడ్లు చూస్తున్నాం, అంటే ఇప్పుడు హాస్టల్స్ అట్లా వాటర్ సప్లై, 24 అవర్స్ వాటర్, 24 అవర్స్ వైఫై అని కూడా పెడుతున్నారు వెరైటీగా. సో వైఫై అంతా, వైఫై లేకపోతే ఏదో కోల్పోయినట్టు ఉంటుంది కదా ఈ మధ్య. టైంపాస్ అంటే ఇంకా అదే, అలా వైఫై ఉంటే ఇంకా అన్ని ఫేస్బుక్లు, వాట్సాప్లు, యూట్యూబ్లు,
సో సరిపోతుందా ఇలాగా? కొంచెం ఇంకొద్దిగా దగ్గర. మనము పెరుగులో ఏమైనా మిక్స్ చేసుకోవాలా లేకపోతే ఇదే పెరుగులో వేసేస్తాం? వేసేస్తే సరిపోతుంది. తర్వాత పోపు పెట్టి సాల్ట్ పచ్చిమిర్చి. సో పోపు కూడా ఇక్కడ పక్కన పెట్టేసుకుందామా? ఆయిల్ ఓకే. సో మనం చాలా టొమాటో పేస్ట్ వేసాము, అది కొంచెం అయింది కదా. ఆవాలు ఓకే. సో టొమాటో పేస్ట్ మనం తీసుకున్న క్వాంటిటీకి ఒక హాఫ్ అయితే టేస్ట్ మనకు బాగుంటుందా? అంతేనా? అంతే. ఓకే. సో ఇది కొంచెం ఎక్కువ తీసుకోవాలి, కొంచెం పుల్లగా కావాలంటే. జీలకర్ర ఓకే, మినప్పప్పు, పచ్చిమిర్చి. సో ఘాటు అంతా మనకి ఇంకా పచ్చిమిర్చి కారపొడి యాడ్ చేస్తాం. పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుని కొంచెం కారంగా బాగుంటుంది, కమ్మగా ఉంటుంది కొంచెం. కరివేపాకు. సో మనం అంటే రైస్ లోకి అయితే కొంచెం కారం అంటే బాగుంటుంది. ఇప్పుడు చపాతీ లాంటి వాటిలో తినాలనుకుంటే కొంచెం కమ్మగానే నార్మల్ గా ఉంటే బాగానే ఉంటుంది. ఇది చూడండి, ఇంకా అవ్వాలా? హైలో పెట్టండి. చాలా చాలా కట్టేద్దామా? కట్టే. ఈ టమాటో పేస్ట్ చూడండి. సో ఇంక ఇది వేగితే మనం కలిపేసుకోవటమే. ఎలాగూ పోపు కూడా రెడీ అయిపోయింది కదా. టమాటో పేస్ట్ చాలా తక్కువ అంటే ఇంత సరిపోతుందా క్వాంటిటీకి మనం తీసుకున్న? ఇంకా కొంచెం ఎక్కువ అవుతుంది రైట్ గా తీసుకున్నా. అయినా టమాటో పెరుగు చట్నీ కాబట్టి పర్వాలేదు, మనకి ఎక్కువైనా పర్వాలేదు, అంటే ఆ ఫ్లేవర్ తెలియాలి కదా. సో ఇది పెరుగు కొంచెం చల్లారాక వేసుకోవచ్చు. చల్లారాక వేస్తారా? సో ఉంచుతాం ఒక 5 నిమిషాలు అట్లా. సాల్ట్ దీంట్లో కూడా ఏం వేసుకోలేదు కదా మనం, ఇంకా పెరుగులో అన్ని దాంట్లో వేసి మిక్స్ చేసుకోవాలి. ఓకే. కొంచెం విడిగా తింటే సాల్ట్ అన్నంలోకి అయితే కొంచెం తక్కువ అవుతుంది. ఓకే. కొంచెం ఎక్కువ పడుతుంది మామూలుగా. మనం ఉట్టి వేసుకోండి, అందుకనే మళ్ళీ గబుక్కున అన్నంలోకి అయితే కొంచెం ఎక్కువ వేసుకోవాలి. వేద్దామా? కొంచెం హ్యాండ్ తో చేస్తే కారం దిగుతుంది మామూలుగా. నార్మల్గా అలా చేయాలనిపిస్తుందా? కొంచెం టేస్ట్ దిగుతుంది ఎందుకు అయితే మరి దాంట్లోనే చేయాలి. చేయండి, పర్లేదు, కాలుతుంది. ఓకేనా? కొత్తిమీర చేయి. రెడీ. టమాటా పొడి. సూపర్. ఓకే అండి, మరి టొమాటో పెరుగు పచ్చడి రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. టొమాటో పెరుగు పచ్చడి తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి టొమాటో పేస్ట్ వేసి వేయించాలి. మరొక పాన్ లో నూనె వేసి ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. ఒక బౌల్ లో పెరుగు, ఉప్పు, వేయించిన టొమాటో పేస్ట్, పోపు మిశ్రమం వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే టొమాటో పెరుగు పచ్చడి రెడీ. ఓకే అండి, మరి టొమాటో పెరుగు పచ్చడి తయారీ విధానం చూసేసారు కదా రాజు గారు. కొంచెం వెరైటీ పెరుగు పచ్చడి. Yes అండి. బాగుంది. పెరుగు వేసినా కూడా టొమాటో ఫ్లేవర్ అనేది చాలా బాగా తెలుస్తుంది. అదే బాగా తెలుస్తుంది. Yes అండి. అంటే కొంచెం పేస్ట్ లా చేసి యాడ్ చేసుకున్నాం. అవును. సో అది వేయించడం వల్ల కూడా ఆ ఒక మంచి టేస్ట్ యాడ్ అయింది దానికి. బాగుంది, పోపు అంతా కూడా బాగా సరిపోయింది. సో కొద్దిగా వెరైటీగా ఇలా చేసుకోవచ్చు అన్నంలోకి వాటికి కూడా. బాగుందండి, నైస్ ఐడియా.
సో చూసారు కదండి చాలా టేస్టీగా ఉంది పెరుగు పచ్చడి టొమాటోతో అండ్ అలాగే వెరైటీగా ఉంది మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం డస్ట్బిన్లు చెత్త డబ్బాలు నిల్వ ఉంచిన ప్రాంతంలో ఎంత క్లీన్గా ఉంచినప్పటికీ కూడా ఒక రకమైన దుర్వాసన అనేది వస్తూ ఉంటుంది కొన్నిసార్లు పురుగులు పడుతూ ఉంటాయి ఇలాంటప్పుడు నీళ్లలో వెనిగర్ వేసి ఆ ప్రాంతంలో కనుక ఏదైనా ఒక కప్పులో అట్లా పెట్టి ఉంచినట్లయితే ఈ దుర్వాసన రాకుండా ఉంటుంది అలాగే పురుగులు పట్టకుండా కూడా ఉంటుంది